కూడా స్వాగతం పలుకుతూ శ్రీ లలితాదేవి సొసైటీ సభ్యుల ద్వారా పార్టీ వేయటం సైడ్ మీద సార్ వేస్తారు కొద్దానికి వాళ్ళ మీద ఒక బాధ్యత ఉంటుంది అని చెప్పేసి మనం ఇది ఎలక్షన్స్ పెట్టుకున్నాము. అలానే మీరు చేయూతని ఇవ్వడం వల్ల మేము ఈ షెడ్యూల్ నిర్మించుకున్నాం. మధ్యంతరంగా ఆగిపోయింది సార్, మధ్యంతరంగా ఆగిపోయింది. మీరు ఇవ్వడం వల్ల మొత్తం క్లియర్ చేసాం సార్, మొత్తం 15x30 వేయించాం సార్. గణపతికి సార్, మా సొసైటీకి మాకు ఇదే మీటింగ్ లొకేషన్ కాదు. మీ ఆధ్వర్యం సార్, మాకు ఒక పాట సొసైటీ సభ్యులకు, ఎమ్మెల్యే గారికి, మిగతా లీడర్లకి, కార్పొరేటర్లకి పేరు పేరు నాట్లు దిలీప్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ గౌరవనీయులు గణపతి సూర్యనారాయణ గారు మన కాలేజీకి విచ్చేసినందుకు నా తరఫున మరియు శ్రీ లలితాదేవి సొసైటీ సభ్యుల తరఫున, మన లలితానంద ఫేస్ టు కాలేజ్ సభ్యుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే మన కార్పొరేటర్స్ లక్ష్మీకాంత్ గారు మరియు ప్రభాకర్ గారు వచ్చినందుకు ధన్యవాదాలు. మన సొసైటీ పెద్దలు ఈ సభను అలంకరించినటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. గత 3 గంటల నుంచి వారి యొక్క పనులను పక్కన పెట్టి మహిళలు 3 గంటల నుంచి ఓటు పక్కన కూర్చున్నందుకు సూర్యన్న వస్తున్న ఒక పేరు వల్ల ఈరోజు ఈ 3 గంటలు పక్కన పెట్టి మన సభకు వచ్చినటువంటి మహిళలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సూర్యన్న, మేము షెడ్ వేసుకుంటున్నాం, షెడ్ అమౌంట్ లేకపోవడం వల్ల మధ్యంతరంగా ఆగిపోయింది అని చెప్పి పవన్న సమక్షంలో సూర్యన్న అడగడం జరిగింది. ఆ సమయంలో సూర్యన్న దగ్గర ఎలాంటి పదవి లేకపోయినా కూడా సార్ ఒక మనకు ఒక మాట ఇచ్చిండు, మీరు షెడ్ కంప్లీట్ చేయండి, నా వంతుగా నా చేయుతగా భగవంతుడికి నేను 50,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. సార్ చేయుత వల్ల ఈరోజు అంత బ్రహ్మాండంగా పాండవంగా థ్యాంక్ యూ సూర్యన్న. మీరు పదవిలో లేనప్పుడే నేనున్నానని చెప్పేసి అని మాకు ధైర్యాన్ని ఇచ్చి మా వైపు నిలబడి మాకు సహకరించినందుకు ధన్యవాదాలు.
ఇప్పుడు కాదు, నిన్న కాక మొన్న ఎలక్షన్స్ జరిగాయి. ఎమ్మెల్యే ఎలక్షన్స్ టైంలో కూడా మన కాలనీ సభ్యుడు ఒకటే మాటపై నిలబడి మన ఐక్యతతో ప్రతి ఇంటి మీద బీజేపీ జెండా ఎగరేసాం, ప్రతి ఇంటికి జై శ్రీరామ్ అని రాయించాం. ప్రతి ఒక్క ఓటరు మన కాలనీలో నివసిస్తున్న ప్రతి ఒక్క ఓటరు మనము బీజేపీ ఓటేసి ఒక మంచి నాయకుడిని ఎంచుకున్నాం. థ్యాంక్ యూ సురన్న, ఈ నాయకత్వం మీరు ఎంచుకున్నందుకు మేము మీకు కోరే ఒకటే ఒకటి, మా కాలనీ నిజామాబాద్లో ఉందన్న మాటే తప్ప మేము నిజామాబాద్ జిల్లాలో ఉన్నామా జంగల్లో ఉన్నామా అన్న పరిస్థితి మాకు ఉంది. గత పాలకులు మేము బీజేపీ ద్వారా గెలిపించాం, కానీ వారు వారి స్వలాభాల కోసం పైసాచితంతో వారు వేరే పాటలకు వెళ్ళారు. మా ఉన్నటువంటి రోడ్స్ చాలా అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి. ఒక్కసారి వర్షం పడిందంటే చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు వెళ్ళేటప్పుడు జారిపడి నిన్నగ మొన్న మా కాలనీలో ముగ్గురికి యాక్సిడెంట్ అయింది. ముగ్గురికి ఒకరికి కాలు ఒకరికి చేతులు ఒకరికి నడుము విరిగింది. ఈ రోడ్డు సమస్య వల్ల చాలా ఇబ్బంది ఉంది. మరియు ఒక్క వర్షం పడిందంటే ఎక్కడ డ్రైనేజ్ అక్కడ బ్లాక్ అయిపోయి నిన్నగ మొన్న మన కులకర్ణి వాళ్ళ ఇంటి దగ్గర మొత్తం డ్రైనేజ్ జామ్ అయిపోయి ఇంటి వాళ్ళు వచ్చేసారు. ఆ లాస్ట్ మంత్లో డీసీనివాస్ గారు ఇంటి పక్కన వాళ్ళ ఇంటి దగ్గర కూడా మొత్తం డ్రైనేజ్ జామ్ అయిపోయి ఇంట్లోకి వెళ్ళలేకుండా పరిస్థితి ఎదురైతే మన గోపి గారికి శ్రీకాంత్ గారికి మన సానిటైజర్ మేనేజర్స్ మాట్లాడారు. వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదు. లాస్ట్కి వస్తే మేమే డబ్బులు పెట్టి మ్యాన్యువర్స్ క్లియర్ చేసుకున్నాం. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మాకు కాలేకున్నది. ఇది ఒక డెవలపింగ్ ఏరియా. డెవలపింగ్ ఏరియాలో గత ప్రభుత్వం మా కాలనీలో ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. మా కాలనీ సభ్యుల ఐక్యత మేమందరం కష్టపడి 50 డిబ్రీస్ టిప్పర్లని మేము రోడ్ వేయించుకున్నాం. దానిపైన 15 టిప్పర్ల మొరల్ని మా సొసైటీ ద్వారా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి మేము రోడ్ వేయించుకున్నాం. మీ చేయటం వల్ల ఈరోజు శుద్ధి చేయించుకున్నాం. నిన్న మున్సిపాలిటీ వాళ్ళు పెట్టాల్సినటువంటి ఖాళీ బోర్డ్స్ కూడా మేము మా సొసైటీ ద్వారా మేము పెట్టించుకున్నాం. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని దానికంటే ముందు మధ్యలో రోడ్డు మధ్యలో పోలీసు ట్రాన్స్ఫరెన్స్ ఉన్నాయి. చాలా ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతున్నాము. ఈ ఏరియా మొత్తం డెవలప్మెంట్ అయినటువంటి ఏరియా పెద్ద పెద్ద కారాస్ పనులు వస్తున్నాయి, టిక్కర్లు వస్తున్నాయి. వాళ్ళు రోడ్ల మీద ట్రాన్స్ఫర్ ఉండడం వల్ల ట్రాన్స్ఫరెన్స్ ఉండడం వల్ల ఇళ్ళ యొక్క ర్యాంప్ల మీదకి వస్తున్నారు. వాళ్ళు చిన్నపిల్లలు బయట పెద్దమని భయం అవుతున్నారు. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మాకు సమస్యను పరిష్కరించాలని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను సార్. అలానే ఒక మహిళ మా కాలనీలో ఉన్నటువంటి మహిళలు సాయంత్రం వేడైందంటే ఒక ఇల్లుకు చాలా గ్యాప్ ఉంది కదా. బిజారు చాలా గ్యాప్ ఉంది. ఒక మహిళ మన గుండూరు సంఘం దగ్గర అటో దిగి అటు లోపల ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళాలంటే మహిళలు భయపడుతున్నారు సార్. ఎందుకంటే వీధి లైట్లు లేవు, కుక్కల భయం ఉంది, చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. మేము ఈ వీధి లైట్లు మరియు ఈ రోడ్డు సమస్యను తీసి మా కళలో ఉన్నటువంటి మొదటి సమస్య. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన దళ అధ్యక్షుడు రాజేంద్ర గారు మాట్లాడాల్సిందే చెబుతున్నా. అన్న ఇంతకుముందు చెప్పినట్టు మాకు ఒక ఆట దయపడి మంచి మనసు పెట్టుకొని ఇచ్చేటట్టు ప్రయత్నం చేయమని మేము మా సంఘం వాళ్ళు మా కాలనీ వాళ్ళందరూ మనస్ఫూర్తిగా నిర్ణయిస్తున్నాము. అది ఎట్టి పరిస్థితి మా మహిళలందరి తరఫున మీకు ధన్యవాదాలు సార్. 2018 ఫోన్ చేసిండు సార్, ఇక్కడ ఎలాంటి రోడ్ సౌకర్యం లేదు, ఎవరెవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళే రోడ్లు వేయించుకున్నారు సార్. మీరు ఇవన్నీ గమనించి మాకు చేయగలుగుతారని మా యొక్క మనవి సార్. మా కమిటీ అందరూ మిమ్మల్ని పిలిచినందుకు మీరు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మా పిల్లలు బయటకు వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి. కరెంటు పోల్ ఏదైతే ఉందో దానికి లైట్స్ లేవు, కరెంటు వైర్ లేదు. 2018
18 అయితే వేసిండ్రు వాళ్ళని అడిగితే వాళ్ళని అడగండి వీళ్ళని అడగండి అని అంటారు, కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు. దర్పాల్ సూర్యనారాయణ గారికి మా హృదయపూర్వక మా సొసైటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఒక త్రీ ప్రాబ్లమ్స్ చెప్పాలనుకుంటున్నాను సార్ ఈ సొసైటీ తరఫున. ఫస్ట్ వన్, ఈ రోడ్లు సరిగా లేవు సార్, ప్లీజ్ దయచేసి ఈ రోడ్లు వేపిస్తారని నేను చాలా ఆశిస్తున్నాను. సెకండ్ వన్ సార్, నీటి వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. వాటర్ ప్రాబ్లమ్స్ అంటే మంచినీటి సరఫరా లేదు, మంచినీటి సరఫరా కూడా చేయిస్తారని ఆశిస్తున్నాను. అలాగే థర్డ్ వన్ సార్, థర్డ్ వన్ ఏంటంటే పెట్రోలింగ్ లేదు. పెట్రోలింగ్ అంటే నైట్ స్టే చేశారు సార్ లాస్ట్ ఇయర్లో కూడా. వీళ్ళందరూ కూడా కొందరు గ్రూప్ సభ్యులుగా చేరి ఒక నైట్ స్టే అన్నట్టు ఒక 2 మెంబర్స్ సార్ ఇద్దరిద్దరు ఉండి నైట్ స్టే చేశారు దొంగల భయంతో. అది చాలా బాధాకరమైన విషయం సార్. ప్లీజ్ పెట్రోలింగ్ చేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా ఇది మూడు మాకు నెరవేరుస్తారని నేను చాలా ఆశిస్తున్నాను సార్. అలాగే మంచి పాలకుడు అంటే ఒక మంచి పాలకుడే కాదు సార్, ప్రజలను పాలించేవాడే పాలకుడు కాదు, ప్రజల సంక్షేమాన్ని కోరుకునేవాడే నిజమైన పాలకుడు. అదే మన దర్పాల్ సూర్యనారాయణ గారిని నేను ఆశిస్తున్నాను సార్. అలాగే సార్, ఈ మూడు కోరికలు మా ప్రాబ్లమ్స్ అనేవి మేము మొదలుపెడుతున్నాము, మేము తప్పకుండా నెరవేరుస్తారని మా మహిళా తరఫున అందరికీ నేను నిలబడి మాట్లాడుతున్నాను సార్ ప్లీజ్. అలాగే సార్, ఓకే మన ఒక ఆకాశం కన్నా ఎత్తు సముద్రం కన్నా లోతైనది అమ్మ హృదయం. అమ్మ ముందు ఎవరెస్ట్ శిఖరమైనా సరే తలవంచి తీరుతుంది. అలాగే మేము ఒకట సార్, మేమందరం కూడా ఈ మూడు మనక మాకు నెరవేరుస్తే సార్, మేమందరం కూడా ఈ సొసైటీ తరఫున మీకు అందరం కూడా రుణపడి ఉంటాం సార్ ప్లీజ్. ఈ మూడు రిక్వెస్ట్ తోటి మేము కోరుకుంటున్నాం సార్, ఈ మూడు మేము ఆశిస్తున్నాం. ఒకటి పెట్రోలింగ్, రెండు మా రోడ్ల సరఫరా, తర్వాత నెక్స్ట్ థర్డ్ వన్ సార్ నీటి సరఫరా. ఈ మూడు దయచేసి నెరవేర్చండి. బాగా కష్టపడుతున్నాను, మా అందరికీ చూడగలని చెప్తున్నాను, కానీ చూస్తే చూడాలో తెలియదు, కానీ మాకైతే చాలా కష్టం ఉండదు ఉండటానికి. అంకుల్ చెప్తున్నాను, నా సభకు నమస్కారం. మొన్నటి ఎలక్షన్లో మీ ఇంట్లో నుండే అబ్బాయి
అభ్యర్థి అనే విధంగా పెద్ద మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరికీ కూడా తలవంచి నమస్కరిస్తాను. అమ్మా, నేను కమిషనర్ గారిని తీసుకొని ప్రత్యేకంగా ఎవరో విధంగా తెలియదు, అంటే 100% తీసుకోవచ్చు, చాలా అనుమానం తెలియదు, 2 డివిజన్లు తిరిగేదంటే సమయం ఏంటనేది ఒక డివిజనే తిరిగింది. కార్పొరేషన్లో చాలా సమస్యలు, అది రాజకీయ పరిపాలన ఏంటంటే గవర్నమెంట్ మారింది, గవర్నమెంట్ మారినప్పుడు కొద్ది బ్రేక్ అనేది వస్తుంది, ఇంతకుముందు టీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, టీఆర్ఎస్ మళ్ళీ పరిపాలిస్తే మళ్ళీ గెలుస్తుందేమో అని చేయలేదని కాంగ్రెస్ వచ్చింది, బీజేపీ మంచి దీనికి సమాధానం ఇచ్చింది, 10% ఓట్శాతం పెరిగింది గతంలో 5 ఏళ్ళకి ఇప్పటికీ. రాబోయే రోజులంతా మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ 2028లో తెలంగాణలోనే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం కారణం ఎందుకంటే ఇలా భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే అధికారంలో ఉందో, ఏ రాష్ట్రాల్లో అధికారంలో ఉందో, కేంద్రంలో అయితే నరేంద్ర మోడీ గారి పరిపాలన చూస్తా ఉన్నాం, మనం ఇక్కడ ఉన్న వాళ్ళతో పాటు ఈ తరం వాళ్ళందరం కూడా అర్థిస్తూ ఉన్నాం, నరేంద్ర మోడీ గారి పరిపాలన చూస్తా ఉన్నాం. ముఖ్యంగా మొన్ననే 22 జనవరి రోజున 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామమందిరం, మోడీ లేకుంటే అయోధ్యలో రామం వచ్చలేదు. అదేవిధంగా 370 ఆర్టికల్ కష్మీర్ మనం ఉండకపోతున్నారు, అది కూడా ఎవరు ఊహించారు. ఇట్లా అనేక సంస్కరణలు, చట్టసభల్లో మహిళలకు 33%, ఏంటి చట్టసభల్లో అని చాలామంది తెలుసుకొని తెలుగుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో 119 సీట్లు ఉన్నాయి, మళ్ళీ 154 వెళ్తుంది, బైఫర్కేషన్ వెళ్తుంది, పెరుగుతా ఉన్నాయి, నిజామాబాద్ బహుశా 200 కావచ్చు. 33% అంటే మా నారీ శక్తి మహిళా మండలి 60 మంది ఉంటుంది ఎమ్మెల్యే, నెక్స్ట్ టైం అసెంబ్లీలో 60 మంది ఉంటారు సుమారు, ఈ 5 ఏళ్ళ తర్వాత ఎంపీలు కూడా 200 మంది ఉంటారు లోక్సభలో. ఇది మోడీ గారు మహిళలకు కల్పించిన 33% రిజర్వేషన్. ఈ మధ్య మనం వింటున్నాం ఎన్ఆర్సీ సిఏ పౌర సత్వ సవర్ణ బిల్లు, మనము స్వతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాన్ మతపరంగా పంచేసాం, ఆల్రెడీ ముస్లింలకు పంచిన ఇతర దేశాలలో అంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్లో చుట్టుపక్కల ఉన్న దేశాలలో సిక్కులు బౌద్ధులు పార్సీలు మన దగ్గర పౌరసత్వం తీసుకునే హక్కు లేకుండా, అంటే వాళ్ళ కోసం, అంటే వేరే వాళ్ళు రోహింగ్యా వస్తున్న బంగ్లాదేశ్ని వెస్ట్ బెంగాల్ వాళ్ళని పరిగెత్తుతారు, అంటే ఈ విధంగా మోడీ గారు సంస్కరణలు అంటారు. ఇక సంక్షేమ పథకాలు మరి డైరెక్ట్గా కేంద్రం నుంచే ఉజ్వల యోజన కింద దేశవ్యాప్తంగా 4 కోట్లు కట్టించారు, తెలంగాణలో మాకు సీఎం బెడ్రూమ్ కాదు డబ్బు బెడ్రూమ్ ఒకటి కూడా రాలేదు. ఇక గ్యాస్ కనెక్షన్లు ఉజ్వల యోజన కింద లక్షలాది గ్యాస్ కనెక్షన్లు వస్తా ఉన్నాయి. వీధి వ్యాపారులకు కరోనా తర్వాత వీధి వ్యాపారులకు చిన్న చిన్న లోన్లు, ముద్రా లోన్లు వ్యాపారం చేసుకుంటారు. దానికన్నా గొప్పది ఏంటిదంటే మోడీ గారు ఉన్నారని మన కరోనా సమయంలో భారతదేశంలో ప్రపంచంలో అన్ని దేశాల కన్నా ముందు త్వరగా వ్యాక్సిన్ తయారు చేసి దేశ ప్రజలందరికీ కూడా 2-3 సార్లు ఫ్రీగా వ్యాక్సిన్ దేశం ఏకైక దేశం ప్రపంచంలో భారతదేశం మాత్రమే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాంటే అమ్మా, మేము రోడ్లు అడిగితే సూర్యుని ఇవి చెప్తున్నాను కాదు, సూర్యన్న మీ అందరి ఆశీర్వాదం తెలిసిండు, ప్రజలకు సేవ చేసి రుణం తీర్చుకుంటానికే నేను ఎమ్మెల్యేగా అయినా.
కోటి రూపాయల పనులని ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వము పనులు సగమైనవి సగం ఆగిపోయింది. ఏంటిదంటే ఈ ప్రభుత్వం పనిచేయాలంట, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని 2 ఏళ్ళు గడుస్తుంది, అంటే జరిగే పనులు కూడా ఆపేసాయి, జరిగే పనులు కూడా ఆపేసాయి. మేము అనేక సార్లు వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి కమిషనర్ గారికి మీటింగ్ పెడుతున్నాం, అనేక సమస్యలైన దృష్టికి తీసుకెళ్తాము. నేను ఒకటే చెప్పిన, ఇప్పుడు 54 డివిజన్లకు అందరికీ సమానంగా మీరు 1 కోటి రూపాయలు ఇప్పించే విధంగా అవసరం లేదు. ఎక్కడైతే సమస్యలు ఎక్కున్నదో ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి, ఎక్కువ అమౌంట్ ఏంటిది నిజామాబాద్లో 7, 8, 9, 10, 11, 21 మళ్ళీ దుబ్బదిక్కుపోతే 36, 37, 38 నేను ఆయన దృష్టికి తెచ్చుకొస్తాను. 20 డివిజన్ల మీదనే మీరు ఎప్పుడు జనరల్ ఫండ్ అయినా స్పెషల్ ఫండ్ అయినా వాటికి ఎక్కువ అలాట్ చేయాలి అని నేను చెప్పడం కూడా జరిగింది. అందులో అవసరం లేదు. ఇప్పుడు డెవలప్మెంట్ అయినాయి, కలీంవాడి ఉంది, సుభాష్ నగర్ ఉంది, అక్కడ అంత అవసరం లేదు. పన్నులని బట్టి శాంక్షన్ చేయాలని చెప్పడం తప్పకుండా మళ్ళీ కోడు వాళ్ళకి ఏది అడిగినా కోడు అడ్డం వస్తున్నారు. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ ఎట్లయితే మమ్మల్ని నన్ను పెద్ద ఎత్తున మీరు గెలిపించారు, ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎలక్షన్ మోడీ గారిని పెద్ద ఎత్తున గెలిపించాలని కోరుతున్నాను. మోడీ గారిని గెలిపాలన్నా, ధర్మం ముందుకు సాగాలన్నా, ధర్మం అభివృద్ధి చెందాలన్నా, దేశం బాగుపడాలన్నా, అభివృద్ధి చెందాలన్నా మన ముందు తరాలు మనదైతే గడిచిపోతున్నది, భవిష్యత్తు తరాలు బాగుండాలన్నా ఇలా దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మనం చూస్తాము, టీవీలలో చూస్తాము. తప్పకుండా పార్లమెంట్ కూడా పెద్ద నాయకులు ఎంపీయండి. మేము అందరం కలిసినట్టుగా ఈసారి మళ్ళీ 6 నెలల తర్వాత ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్లు, ఎమ్మెల్యే ఎంపీ మేము అయిన తర్వాత సునాయాసంగా కార్పొరేషన్ కూడా మేము జెండా ఎగరేస్తాము. అప్పుడు ఏంటిదో నిజమైన భారతీయ జనతా పార్టీ పరిపాలన ఎందుకు ప్రజలకు చూపెట్టారు. ఇప్పుడు పరిపాలిస్తున్నామా, 100 రూపాయలు 10 రూపాయలు కూడా ప్రజలు చేరుతున్నారు. మా గురించి నేను చెప్పుకుంటూ కాదు, ఇలా 15 నుండి మనం మోడీ గారికి ఎక్కడైనా ఒక స్కామ్ ఏదైనా ఒక లంచం ఉంటుంది మేము చూస్తామో, ఏది ఉండదు, కరప్షన్ ఉండదు. దయచేసి తప్పకుండా మీరన్నీ కోరినట్లు ఇదైతే పెట్రోలింగ్ అయితే నేను ఏ రోజు నేను ఆదేశిస్తా కొన్ని డిపార్ట్మెంట్ వాటర్ సప్లై అయింది, టెండరింగ్ అయింది, అది ఎలక్షన్ కూడా కంటే ఇంకా స్టార్ట్ కాలేదు. 2 రాబోయే 2 సంవత్సరాలలో మీరు ఎప్పుడు ఇదే మాట అండర్ గ్రౌండ్ అనేది వింటున్నారు కదా, 2 సంవత్సరాల లోపల కంప్లీట్ చేపిస్తాను మీ అందరు కూడా నేను తెలియజేస్తాను. అందరూ మీరు కూడా అంటున్నారు అనుకున్నప్పుడు మోడీ గారి ఫండ్ వచ్చింది అమృత్ స్కీమ్ కింద వాటర్ కోసము కొత్త వాటర్ ట్యాంకులు అయితే రాబోయే 2 సంవత్సరాలు 1 ఇయర్ అంటున్నారు, నేను 2 ఇయర్స్ చెప్తున్నా. కొత్త పైప్ లైన్లు అయితే వాటర్ ట్యాంకులు అయితే ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చాలా మటుకు స్టక్ అయిపోయింది, అది రిపేరింగ్ అయితే కొద్దిగా ఎక్కడైతే వీధులు పెరిగినా అక్కడ కొత్త లైన్లు అయితే మన ఇంటింటి కనెక్షన్లు లేవు, ముఖ్యంగా అవైపు. దానికోసము అమృత్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ రిలీజ్ అయింది, టెండరింగ్ అయింది, ఎలక్షన్ తర్వాత దాని ప్రాసెసింగ్ స్టార్ట్ అయింది. అంత తొందరగా అయింది కాదు, మొదలు పెట్టేది 1 వర్షంలో. అంటే అండర్ గ్రౌండ్ కంప్లీట్ అయితే నిజామాబాద్లో ఉన్న డ్రైనేజ్ సమస్య 70-75% అయితే తీరుతుంది, 100% కాకుండా. ఇంకా రోడ్ల విషయంలో తప్పకుండా నేను ఈ 10 డివిజన్లలో అతి ముఖ్యమైనది 8 నేను చూసిన లోతట్టు ప్రాంతాల విషయం మాట్లాడే ఉన్నా. వర్షాకాలం వస్తుంది, డ్రైనేజ్ అని క్లీన్ చేయాలి. కమిషనర్ గారితో 1.5 అవర్ మీటింగ్ పెట్టాను. ఇప్పుడు డ్రైనేజీలు ఇప్పుడు క్లీన్ చేసుకుంటేనే లోతట్టు ప్రాంతాల వల్ల ఎదుర్కొని ఉన్నాయి. మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటారో చెప్పినాము, దానికి మేము కంటిన్యూ ఫాలో అవుతాము. ఎలక్షన్ తర్వాత తప్పకుండా రోడ్లు కూడా పనులు
కానీ అన్ని రోడ్లని మాత్రం నేను చెప్పా తప్పకుండా మీ ఆశీస్సులతో నన్ను ఎమ్మెల్యే గెలిపించాను. 5 సంవత్సరాలలో 100% పనులు చేస్తాను, మీ అందరి గురించి తెలియజేస్తాను. అది కూడా ఎట్లా అంటే నిజామాబాద్ సెంట్రల్ నుండి స్మార్ట్ సిటీ రావాలి. స్మార్ట్ సిటీ అయితే 300-500 కోట్ల ఫండ్ వస్తుంది. మనం అడగకున్నాగానే అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. దాని గురించి కూడా నేను ప్రపోజల్, ఎందుకంటే ఇవన్నిటి కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్ ఇది అయిపోయిన తర్వాత సెంట్రల్ బడ్జెట్ ఉంటుంది, స్టేట్ బడ్జెట్ ఉంటుంది, అప్పుడు మనకు మున్సిపాలిటీ ఎంత కేటాయించారు, మీరు మనకి ఎంత కేటాయిస్తారని క్లారిటీ వస్తుంది. ఇది సార్ ఇప్పుడు జరుగుతుంది. మేము ఎమ్మెల్యే అయినా మా చేతిలో ఇప్పటికి ఏం లేదు, ఏం లేదు నా మీద. ఎందుకంటే ప్రభుత్వం మారింది. మన ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మాకు మొట్టమొదటి నెలనే సీఎం కాదని అన్నాడు, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నాడు. ఇక గ్యారంటీలు ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే ఫ్రీ బస్సులు నేను విమర్శిస్తలేదు, ఎలిజిబిలిటీ వాళ్ళకి ఇవ్వాలా? ఆ ఫండ్స్ ఇట్లా రోడ్లకో డ్రైనేజ్లకు ఖర్చు పెట్టుకుని ఇంకా బాగుంటుంది కదా. ఓట్ల కోసము ఏదేదో గ్యారంటీలు ఇచ్చారు. కళ్యాణ లక్ష్మి కట ఒక కులం బంగారం ఇస్తారు, ఇస్తారు ఇల్లు గాడన వాళ్ళకి 5 లక్షలు ఇస్తారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందో అవి తేలితే మేము మాకు ఒక కాన్ఫిడెంట్ ఏంటిదంటే సెంట్రల్లో మోడీ గారి ప్రభుత్వం ఉంది, బీజేపీ ప్రభుత్వం ఉంది, తప్పకుండా 1 సంవత్సరం వెయిట్ చేస్తాము. ఆ తర్వాత కేంద్రం నుండి మేము రిలేషన్షిప్ పెంచుకొని నిజామాబాద్ నగరం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని మేము ఫండ్స్ తీసుకు గ్యారంటీ నాది సూడన్నది. ఇక్కడ కూడా మున్సిపల్లో ఈ ఎంపీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ బడ్జెట్ ఉంటుంది, స్టేట్ బడ్జెట్. ఇంతకుముందు నేను చెప్పినట్లు ఒక 10 డివిజన్ల మీద ప్రత్యేకమైన దృష్టి పెడతా. దాంట్లో ముఖ్యమైనది 7, 8 డివిజన్ల తప్పకుండా సూర్యన్న మీ అందరు ఆశీస్సులతో గెలిచిన సేవ చేయడానికి ఉన్నా నేను ఇక్కడనే అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని. ఏ సమస్య అయినా నా దగ్గరికి తీసుకొస్తే నేను ఎప్పుడు కూడా ఇక్కడనే ఉండే వ్యక్తిని. 90% ఇక్కడనే ఉంటా. తప్పకుండా మీ అందరితోటి కలిసి మీ అందరి సహకారంతో రాబోయే రోజులలో ఇందూరు నగర అభివృద్ధిని ఒక చిరస్థాయిగా మర్చిపోని విధంగా చేస్తానని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి సన్మానించినందుకు ప్రతి ఒక్కరికి పెద్దలకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాతాజీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. మంచి నాయకుడిని తీసుకొచ్చుకోవడం ఒక ఎమ్మెల్యే ఉంటేనే సరిపోదు. మన డెవలప్మెంట్ కావాలంటే ఒక ఎమ్మెల్యే ఉంటేనే సరిపోదు. మనకు పార్లమెంట్లో బీజేపీకి మనం గెలిపించాలి, దానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా? సిద్ధం. నేను సిద్ధం, మీరు సిద్ధమా? సిద్ధం. పార్లమెంటే కాదు, మన గల్లీలో పని కావాలంటే కార్పొరేషన్ కావాలి. కార్పొరేషన్ గెలిపించుకోవడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా? నేను సిద్ధం. మేము సిద్ధం. అన్న సభాముఖంగా మీకు మాట్లాడుతున్నాం. ఇక్కడ 350 ఓట్లు ఉన్నాయి. 1 కాదు 2 కాదు 350లో 150 నుంచి 800 కుటుంబాలు ఉన్నాయి. అందరు కూడా ఎంప్లాయీస్. కాగే కాలం పెట్టుకున్నారు ఇక్కడ మాట్లాడి ఇంకోదాంట పోవడం అలాంటివి ఎక్కడో లేవు. పవన్ అన్న కళ్ళతో చూసారు. మేమందరం మేము పెంపు ఉంటామని చెప్పాం, ఆ రోజు ఉన్నాం, ఈ రోజు కూడా ఉన్నాం. ఈ రోజు మేము సన్మానం చేయడానికి మీరు మా పెంట ఉన్నారు. ఆ రోజు మీ దగ్గర 10 వెళ్ళినప్పుడే మాకు సహాయం చేశారని కృతజ్ఞతతో ఈ రోజున ఇలాంటి సభ నిర్వహించాం. మీరు మాకు రోడ్లు వేయించండి, మేము కార్పొరేషన్ గెలిపిస్తాం. మీరు మాకు రోడ్లు తీసుకురావాల్సిన బాధ్యత మీద మళ్ళీ గుర్తు చేస్తున్నాను. చాలా సంవత్సరాలు మీరు దీన్ని గుర్తులో పెట్టుకొని వార్డ్ నంబర్ 8 లలితానగర్ ఫేజ్2 ఇందులో లలితానగర్ 2 మీరు గమనించారు. అటువైపు లలితానగర్ ఫేజ్ 1 ఇది లలితానగర్ ఫేజ్ 2. మీరు దర్శించుకుంటే రాదు దర్శించుకుంటే దెబ్బలకు ఇక్కడ మన కార్మికుల దగ్గర నుంచి ముందర ట్రాన్స్ఫర్ వరకు
మన లలితమ్మ ఫేస్టు. ఇది 600 నుంచి 700 మీటర్ల రోడ్డు మాత్రమే ఉంది. మీరు దంచుకుంటే 700 మీటర్లు. ఇంత విషయం మళ్ళీ కార్పొరేషన్ రావాల్సిన అవసరం లేదు, పార్లమెంట్ రావాల్సిన అవసరం లేదు. మీరు అందరూ ఉందరా, మా సొసైటీ సభ్యులు ఉందరా, మీరు ఒక మాట మాకు ఇవ్వాలని కోరుతున్నాం సార్.